హాయ్ వ్యూవర్స్, చాలామంది పెంపుడు కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ కుక్కలలో ఒక జాతి మాత్రం చాలా చాలా డేంజరస్. అవి చాలా చాలా వైలెంట్. ఎంత వైలెంటే ఇంటి యజమానులను సైతం చంపేస్తాయి. మరి అటు పిచ్చిలేసిద్దో మరి ఏంటో తెలియటం. ఆ కుక్క పేరే, జాతి పేరు పిట్ బుల్. ఈ పిట్ బుల్ కుక్కలను పెంచుకున్న వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి. దానికోసం వీడియో ఇస్తూ ఉన్నా. ఈ ఘటన జరిగి కొద్ది రోజులు అవుతుంది, బట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఆ కుక్కని జంతు సంరక్షణ కేంద్రంలో పెట్టేశారు. ఇప్పుడు యజమానిని చంపేసింది దారుణంగా. దాదాపు ముఖం మీద నుంచి పొత్తికడుపు వరకు మొత్తం 12 చోట్ల బలమైనటువంటి అంటే దారుణంగా పీకేసింది ఆ కుక్క. 82 సంవత్సరాల వయసున్నటువంటి సుశీలా త్రిపాఠి, రిటైర్ అయినటువంటి టీచర్. ఆమె కొడుకు అమిత్, ఇతను వచ్చేసి జిమ్ ట్రైనర్. ఇతను తెచ్చాడు ఆ కుక్కల్ని. ఈ పిట్ బుల్ కుక్క వచ్చేసి ఇతను తెచ్చుకుని 3 సంవత్సరాలు అవుతుంది. మొన్న జూలైలో దారుణాతి దారుణంగా ఉదయం పూట ఆరింటప్పుడు ఆమె వచ్చేసి రక్షించండి రక్షించండి అరుస్తూ ఉంది. అండ్ ఇలా కుక్క ఏమన్నా తెగ అరుస్తూ ఉంది అండ్ చంపేస్తూ ఉందామని, బట్ వెళ్ళి ఎవరన్నా కాపాడదామంటేనే డోర్ లాక్ చేస్తుంది. ఇక దాంతో ఎవరు సాహసం చేయలేపారు. ఇక పోలీసులకి అండ్ ఈ అబ్బాయి జిమ్ ట్రైనర్ అమిత్కి చెప్పినారనమాట. తెల్లవారుజాము 6 గంటలకు దాన్ని జిమ్కి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఆమె వచ్చేసి రక్తం వల్ల దారుణంగా పడి ఉంది, దారుణంగా చంపేసింది ఆ కుక్క. ఈ పిట్ బుల్ కుక్కలు చాలా చాలా డేంజరస్ అంట. సో దానికి చాలా ట్రైనింగ్ ఇవ్వాలట అండ్ దాన్ని చూసుకోవడం చాలా జాగ్రత్తగా ఉండాలట. మరి అయినా సరే పిట్ బుల్ కుక్కలు పెంచాలి చాలామంది, ఎందుకంటే చాలా సార్లు చూసిన వాటిని. సో ఈ పిట్ బుల్ ఎప్పుడైతే ఈ రకం చేసిందో, మరి కుక్కను కదా దానికి శిక్ష వేస్తారు. ఇంకా తీసుకెళ్ళి జంతు సంరక్షణ కేంద్రంలో ఉంచారు. జంతు సంరక్షణ కేంద్రంలో ఉంచిన తర్వాత అది నార్మల్ మోడ్కి వచ్చిందా లేదా ఎప్పుడు కూడా మళ్ళీ చెకప్ చేస్తూ ఉంటారట. సో నార్మల్ మోడ్కి అట్లా టైం పట్టింది. ఇక నార్మల్ మోడ్కి రాగానే ఓనర్ పెంచుకుని అతను ఎవరు, అమిత్ కదా, అతను ఫోన్ చేశారు. రెస్పాండ్ అవ్వట్లే. ఎందుకు, వాళ్ళమ్మని చంపిన కుక్కను తీసుకొని మళ్ళీ ఏం చేసుకుంటాడు, మీకు నమస్కారం అబ్బాబు అని చెప్పేసి సైలెంట్ అయిపోయాడు. ఇక ఈ విషయం ఆ నోట ఈ నోట బాకింది. ఇక అప్పుడు జంతు ప్రేమికులు ఉంటారు, తర్వాత ఎన్జిఓలు ఉంటాయి కదా, మేము పెంచుకుంటాం మాకు ఇవ్వండి, మేము పెంచుకుంటాం మాకు ఇవ్వండి అని అక్షరాల 9 మంది వచ్చిన్నారు. అంటే 9 సంస్థలు లాంటివి అనుకోవచ్చు. ఇండివిజువల్గా అయితే వచ్చి ఎవరు వచ్చినట్లేరు, బట్ 9 సంస్థలు అయితే వచ్చాట కుక్కను మాకు ఇవ్వండి మేము పెంచుకుంటాం అని. సో ఈ పిట్ బుల్ కొంచెం ప్రమాదకరం, ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటే కొంచెం చూసి పెంచుకోండి.